నెల్లూరు జిల్లా బుచ్చిరెట్టుపాలెం మండలం మల్లికార్జున సమేత కామక్షతాయి దేవస్థానం నందు ఉపయాలయాలు కళ్యాణకట్ట ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. పెన్నా పరివాహక ప్రాంతంలో జొన్నవాడ దేవస్థానముకు సంబంధించిన దక్షిణ ప్రహారీ గోడ నిర్మాణానికి ఎఫ్డీఆర్ నిధులతో 70 లక్షలు శాంక్షన్ చేయడం జరిగిందని, దేవస్థానం అభివృద్ధికి దాతలు అందరూ కూడా ముందుకు రావాలని ఆయన తెలిపారు. భగవంతుని పేర్లు బిడ్డలకు పెట్టుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కామాక్షి అన్న కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా భక్తి కలిగినటువంటి కుటుంబం. ఈరోజు ఆయనకి ఈ భక్తులందరికీ కూడా దాతలు అందరికీ కూడా నా శిరస్సు వంచి నా నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్ప విషయం. ఇప్పుడే చెప్పారు నాకు, అన్న ఒక 10 మందిని చూస్తాను, ఇంకా చాలా పనులు ఈ దేవస్థానంలో చెయ్యాలి అమ్మవారికి స్వామివారికి మనకు అని చెప్పి చెప్పడం జరిగింది, మాట్లాడమని చెప్పాను. ఆయన స్నేహితులు కూడా ముందుకు వచ్చే విధంగా ఆయన మాట్లాడి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామన్నారు. అదేవిధంగా మనం జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టూ రక్షణ గోడ నిర్మాణానికి ఇప్పుడు ఎఫ్డీఆర్లో 70 లక్షలు శాంక్షన్ చేయించాను. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా మనం అడిగినాం, కానీ పెండింగ్లోనే ఉండింది, కాలేదు. ఈ మధ్య వచ్చిన ఫ్లడ్స్కి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇట్లా అమ్మవారి దేవస్థానం చుట్టూ అది కానీ చేయకపోతే దేవస్థానానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి చెప్పడం, కలెక్టర్ గారు 70 లక్షలు వెంటనే శాంక్షన్ చేశారు. కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జొన్నవాడకు సంబంధించి పెన్నా నది పొర్లు కట్టలు 3 దగ్గర్లు తెగిపోయినాయి. ఈ వాటర్ అంతా కూడా పెనుబల్లి, కాగులపాడు, దామరమడుగు ఇవంతా కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ నగరం అంతా కూడా గ్రామాలు మునిగిపోయినాయి. ఇది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ 3 దగ్గరలో బ్రీచెస్ పడ్డ దగ్గర 3 దగ్గరలో కూడా 2 కోట్ల 20 లక్షలతో పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. టెండర్స్ కూడా త్వరలో పిలవబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించి 3 భక్తులు ఉన్నారు దాతలు, వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కొలను రాజారెడ్డి గారు, శ్రీమతి పూజిత హైదరాబాదు, వల్లూరు రవీంద్ర రెడ్డి గారు, కామాక్షమ్మ గారు చెన్నై. ఈ రవీంద్ర రెడ్డి గారు, కామాక్షమ్మ గారు కళ్యాణం కూడా వీళ్ళే చేయిస్తుంటారు ప్రతి సంవత్సరం. అందరిని కూడా పిలిపిస్తున్నాను, దాతలందరూ కూడా ముందుకు రావాలి. అమ్మవారి దేవస్థానంలో మీకు తోచింది మీరు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం తరఫున చేయాల్సింది మేము చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రక్షణ గోడ నిర్మాణానికి ఇప్పుడు ఎఫ్డీఆర్లో 70 లక్షలు శాంక్షన్ చేయించాను. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా మనం అడిగినాం, కానీ పెండింగ్లోనే ఉండింది, కాలేదు. ఈ మధ్య వచ్చిన ఫ్లడ్స్కి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇట్లా అమ్మవారి దేవస్థానం చుట్టూ అది కానీ చేయకపోతే దేవస్థానానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి చెప్పడం, కలెక్టర్ గారు 70 లక్షలు వెంటనే శాంక్షన్ చేశారు. కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జొన్నవాడకు సంబంధించి పెన్నా నది పొర్లు కట్టలు 3 దగ్గరలు తెగిపోయినాయి. ఈ వాటర్ అంతా కూడా పెనుబల్లి, కాగులపాడు, దామరమడుగు ఇవంతా కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ నగరం అంతా కూడా గ్రామాలు మునిగిపోయినాయి. ఇది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ 3 దగ్గరలో బ్రీచెస్ పడ్డ దగ్గర 3 దగ్గరలో కూడా 2 కోట్ల 20 లక్షలతో పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. టెండర్స్ కూడా త్వరలో పిలవబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించి 3 భక్తులు ఉన్నారు దాతలు, వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కొలను రాజారెడ్డి గారు, శ్రీమతి పూజిత హైదరాబాదు, వల్లూరు రవీంద్ర రెడ్డి గారు, కామాక్షమ్మ గారు చెన్నై. ఈ రవీంద్ర రెడ్డి గారు, కామాక్షమ్మ గారు కళ్యాణం కూడా వీళ్ళే చేయిస్తుంటారు ప్రతి సంవత్సరం. అందరిని కూడా పిలిపిస్తున్నాను, దాతలందరూ కూడా ముందుకు రావాలి. అమ్మవారి దేవస్థానంలో మీకు తోచింది మీరు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం తరఫున చేయాల్సింది మేము చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.